हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल सौजी दाक्षु व्लॉग्स चूँगी फ्रेंड्स रोजे मंची यूजफुल वीडियो तो मे मुझे वचैन अदेटे कार्तिक मासम वच्चेसिंदि अंदरू डैली पूज चेस्तू उंटारु पूज की एन्नी पूलैना सरे सरिपोवंडि ఎన్ని పూలు ఉంటే అన్ని పూలతో డెకరేషన్ చేస్తూ ఉంటాం సో ఒక్కొక్కసారి మన దగ్గర చాలా చాలా తక్కువ పూలు ఉంటాయి అలాంటి టైంలో కూడా డెకరేషన్ చేసుకోవాలి అంటే ఎలా చాలా సింపుల్ గా కూడా తక్కువ పూలతో కూడా ఎక్కువగా డెకరేషన్ చేసుకోవచ్చండి అది ఎలా అనేది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్న వీడియోలో చాలా తక్కువ పూలతో డెకరేషన్స్ చేసి మీకు చూపిస్తున్నానండి ఇక్కడ చూశారు కదండి చామంతి పూలు గులాబీ పూలు రెండు రకాలు మాత్రమే ఉన్నాయి సో మీకు అనిపించొచ్చు రెండు రకాల పూలతో మనం ఏం డెకరేషన్ చేస్తాము అని చెప్పేసి రెండు రకాలైనా సరే తక్కువ పూలైనా సరే మనం డెకరేషన్ చేసుకోవచ్చండి సో మన ఇంట్లో పూజా మందిరంలోనే కాదండి ఎక్కడైనా సరే కొంచెం స్పేస్ ఉంది అనుకుంటే ఇక్కడ డెకరేషన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తే చేయొచ్చండి సో ఫస్ట్ నేను పూజా మందిరంలో డెకరేషన్ చేయాలి అనుకున్నట్లయితే ఈ విధంగా చేయాలనుకుంటున్నానండి ఫస్ట్ నేను వెంకటేశ్వర స్వామి నామాలు అయితే చూపిస్తున్నానండి సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ చామంతి పూలను తీసుకొని పువ్వులు రేకులుగా విడగొట్టుకుంటున్నానండి సో ఇలా యూ షేప్లో వచ్చేటట్టుగా వేసుకుంటున్నాను మీరు ఒక్కసారి వెంకటేశ్వర స్వామి నామాలు గుర్తు తెచ్చుకోండి ఈ విధంగానే ఉంటాయా అండి సో ఇక్కడ యూ షేప్ అయితే వచ్చేసింది కదా మిడిల్లో కూడా ఎల్లో కలర్ పూలతో డెకరేషన్ చేస్తే బాగోదు కదండి అందుకోసం అని చెప్పేసి గులాబీ పూలను కూడా రేకులుగా విడగొట్టుకొని బొట్టులాగా పెట్టేసుకున్నానండి కింద కూడా అలానే పెట్టేసుకున్నాను చూశారు కదండి సేమ్ వెంకటేశ్వర స్వామి నామాలలాగే వచ్చాయా ఒకవేళ వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి సో మనం చాలా తక్కువ పూలతో ఈ విధంగా పూజా మందిరంలో అయితే డెకరేషన్ చేసుకోవచ్చు అన్నమాట సో ఒక్కసారి మీరు చూడండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకొక డెకరేషన్ అనమాట స్వస్తిక్ చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ కూడా చామంతి పూలను రేకులుగా విడగొట్టేసుకొని వేసేసుకుంటున్నానండి సో నెక్స్ట్ లాస్ట్లో గులాబీ పూలు రేకులుగా విడగొట్టి వేసేసుకున్నాను ఎందుకంటే కొంచెం డెకరేషన్ బాగుంటుంది చూడటానికి లుక్ ఉంటుందని చెప్పేసి ఈ విధంగా వేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ చూశారు కదండి స్వస్తిక్కి మిడిల్లో ఉంది కదా అక్కడ మనం దీపం పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ చూడండి శంఖు చక్రాలు అంటారు కదా అలా డెకరేషన్ చేయాలనుకుంటున్నాను చక్రం వేద్దాం అనుకుంటున్నానండి ఇక్కడ ఫస్ట్ నేను చామంతి పూలతో ఇలా రౌండ్గా వేసేసుకొని పైన లైన్స్ లాగా గులాబీ రేకులు వేసేసుకున్నానండి చాలామంది శంఖు చక్రాలు వేయటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అందులో పూలతో వేసేటప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుందండి చాలా సింపుల్ వేలో మీకు చూపిస్తున్నాను ఇక్కడ నాలుగు వైపులు గులాబీ పువ్వు రేకులను పెట్టేసుకున్నాను అటు ఇటు చెవుల్లాగా ఉండి కింద ఇయర్ రింగ్స్ వేలాడబడుతున్నట్లుగా ఉంటుంది కదా అక్కడ కూడా గులాబీ పువ్వులను పెట్టేసుకున్నానండి మళ్ళీ నాలుగు వైపులా కూడా చామంతి పువ్వులు తీసుకొని ఆ రేకులను పెట్టుకుంటున్నాను ఇంకా కొంచెం బాగుంటుంది అందంగా అని చెప్పేసి అనుకుంటున్నానండి శంఖు చక్రాలలో చక్రం రెడీ అయిపోయింది కదా సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ డెకరేషన్ చూడండి శంఖుని వేస్తున్నానండి ఇక్కడ కూడా అంతే చామంతి పూలను రేకులుగా విడతీసి ఇలా శంఖు ఆకారం వచ్చేటట్టు వేసేసుకుంటున్నానండి చాలా సింపుల్ అండి ఇదైతే ఇక్కడ కూడా సేమ్ అంతేనండి చక్రానికి ఏ విధంగా నాలుగు వైపులా పెట్టేసుకున్నామో అలా నాలుగు వైపులా
గులాబీ పువ్వు రేకులను పెట్టేసుకొని రెండు వైపుల చెవుల్లాగా ఉంచేసి కింద ఇయర్ రింగ్స్ వేలాడబడుతున్నట్టు గులాబీ పువ్వు రేకులను పెట్టేసుకున్నాను. మళ్ళీ నాలుగు వైపుల చామంతి పువ్వు రేకులను పెట్టేసుకున్నాను. చూశారు కదా, శంఖు చక్రం రెండు రెడీ అయిపోయాయి. చాలా అందంగా ఉన్నాయి కదండి. చూశారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించిన డెకరేషన్స్ అన్నీ కూడా పూజా మందిరంలో వేసుకోవచ్చండి. మీరు పూజ చేసుకునేటప్పుడు చాలా చిన్న చిన్నవి చాలా తక్కువ టైంలో తక్కువ స్పేస్లో వేసుకునే విధంగా ఉన్నాయి కదా. సో ఇవే కాదండి, ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి శివలింగం, పౌర్ణమి ఇట్లాంటివి, ఓం అని ఇలా రకరకాలుగా వేసుకోవచ్చు అన్నమాట. ఏ డెకరేషన్స్ అయినా సరే మన తొక్కని ప్రదేశంలో చూడటానికి అందంగా ఉండేటట్టు వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ యాడ్ అవుతుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్.